మెదక్ జిల్లా రామంపేట మున్సిపాలిటీలోని నాలుగో వార్డులో తెలంగాణ కంటివెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వార్డ్ కౌన్సిలర్ గజవాడ నాగరాజులు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు తెలిపారు. అంధత్వరహిత తెలంగాణ కోసం సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోందని, నాలుగో వార్డులోని రైతు వేదికలో నాలుగు రోజుల పాటు ఈ కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, డాక్టర్ హరిప్రియ, డాక్టర్ సంధ్య, హెల్త్ సూపర్వైజర్ సునంద, పిహెచ్ఎం సత్తమ్మ, డివో భారత్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, కౌన్సిలర్ గజవాడ నాగరాజు, డాక్టర్ హరిప్రియ, డాక్టర్ సంధ్య, హెల్త్ సూపర్వైజర్ సునంద, పిహెచ్ఎం సత్తమ్మ, డివో భారత్, ఆప్తలిక్ అసిస్టెంట్ నర్సింగ్లు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి బాగా ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి ఈరోజు కంటి వెలుగు ప్రోగ్రాం ప్రారంభించి మా నాలుగో వార్డులో ప్రారంభిస్తున్నాం. అయితే మన పేదల పెన్నిధి కేసీఆర్ గారు ఎన్ని ఆలోచన చేసి బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఉందో మన సమస్య వైద్యంగా కానీ విద్యంగా కానీ రైతుకు రైతుల విధంగా కానీ అన్ని విధాల ఆలోచన చేసి ఇలాంటి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం చేస్తుంది జరుగుతుంది. రామపేట పట్టణానికి కంటి చూపుగా చూసుకుంటూ మా చైర్మన్ గారు ముందు నడిపిస్తున్న దీనికి మా యొక్క వార్డు ప్రజల తరఫున, నాలుగో వార్డు వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.